లేదు మేము సాగా సార్ వెహికల్స్ పోతున్నాయి, మేము తిమ్మారెడ్డి బస్ స్టాండ్ పడున్నాం, నేను ఉన్నాను. మేము క్యాజువల్గా మేము ఏమన్నాము, రోడ్డు సరిగా లేదు కదా, కార్లు ఇవ్వకుంటే బాగుంటుంది, అప్పుడన్నా తెలిసి వాళ్ళు గవర్నమెంట్ అన్ని వర్క్ చేపిస్తారు అని అన్నాము. అంతేగాని అది వెంటనే మా పిల్లలు అక్కడ ఉన్న కార్యకర్త ఆయన సైబర్ సోర్ని పోయి వాట్సాప్లో ఫోటోలు కొట్టుకొని మమ్మల్ని వాట్సాప్ పెట్టి వాళ్ళ వెహికల్ వచ్చింది, వేరే వెహికల్ వచ్చి మమ్మల్ని ఇద్దరిని కార్లో ఆర్నర్ తీసుకొని వెళ్ళిపోయినాను. తీసుకొని మొత్తం బైపాస్ తిప్పి తర్వాత లాస్ట్లో తీసుకుపోయి శిల్పాలు ఉన్నాను. తీసుకుపోయి ఆర్నర్ ఇద్దరిని కిందేసి ఒక్కళ్ళు ఉన్నాను కొట్టారు కట్ట తీసుకొని, సారీ అన్నా కూడా వెళ్ళలేదు, కాలు కాలు దొక్కుతున్నారు. వచ్చి రెడ్డి ఇంటి కాడ వదిలి మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ మాట్లాడుతున్నాగానే మళ్ళీ చేసేసుకున్నారు. అదే చెప్తున్నాడు వదలంట్రా వదలంట్రా అన్నాడు. అంతేగాని ఆయన వాళ్ళు రెచ్చిపోతున్నారు అంటే కఠినంగా చర్యలు తీసుకున్నాను. దాంట్లో మున్సిపల్ ఉద్యోగి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫుల్ రెచ్చిపోయింది కొంచెం, ఆయన కూడా కొట్టినాడు, అందరు కొట్టినాడు, ఆరు మంది వాళ్ళు